యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ మనకి హాట్స్టార్లో ఈరోజు మార్చ్ 9 అయితే గ్రాండ్ రిలీజ్ అయితే అయింది. అసలు వెబ్ సిరీస్ ఎలా ఉంది భయ్యా? అసలు ముందు వెబ్ సిరీస్ చెప్పే ముందు క్యాస్ట్ చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది. తరుణ్ భాస్కర్, మధున, సెబాస్టియన్ అని, బిందు మాధవి, ఇంకా వెంకటేష్ మహా, ఇలా చాలామంది అయితే ఉన్నారు. రీసెంట్గా తరుణ్ భాస్కర్ చిన్న మూవీలో చిన్న రోల్ చేసిన, అది మంచి హిట్ అయితే అవుతుంది. ఓకే, క్యాస్ట్ అంతా బాగానే ఉంది. యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ బాగుంది, చూద్దామని చెప్పి ఎక్కించాను భయ్యా. మొత్తం 4 ఎపిసోడ్లు, మొత్తం వెబ్ సిరీస్ ఒక ఎపిసోడ్ 35 మినిట్స్ నుంచి 40 మినిట్స్ ఉంటుంది. అండ్ చూడొచ్చా భయ్యా అంటే సింపుల్గా, అసలు సొల్లు లేకుండా సింపుల్గా తెలియజేస్తాను. మొత్తం 4 ఎపిసోడ్లు, ఫస్ట్ ఎపిసోడ్ పర్లేదు భయ్యా, చూడొచ్చు, బాగానే ఉంటుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ అయితే కొంచెం మరీ ఇంకా అంత నాకైతే ఎక్కలేదు. అసలు ఎందుకు రా బాబు, ఇంకా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అసలు మూవీ నాకు అసలు ఎక్కలేదు, అసలు సెకండ్ థర్డ్ చిన్నది అలా చూసి ఇంట్రెస్టింగ్ అన్నది కూడా లేదు నాకు. ఫోర్త్ ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్గా లాస్ట్లో కొంచెం ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇందులో సుహాస్ కూడా ఉన్నాడు. సుహాస్ కొంచెం బోల్డ్ లాంగ్వేజ్, మనం మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసుంటే మీకు అర్థం ఉంటుంది, కొంచెం బోల్డ్గా అయితే ఉంటుంది. మొత్తం 4 ఎపిసోడ్లు చూడొచ్చంటే మీకు టైంపాస్ ఏం అవ్వట్లేదు భయ్యా. ఈ వీకెండ్కి ఏదో నాకు సినిమా పిచ్చి ఇంకా నాకు టైంపాస్ అవ్వట్లేదు. ఏదో చూడాలంటే ఇది పెట్టుకోండి, ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ చాలా పర్లేదు కొంచెం, సెకండ్ థర్డ్ అయితే మ్యాగ్జిమ్ స్కిప్ చేసేయండి. సెకండ్ థర్డ్ స్కిప్ చేస్తే ఫోర్త్ చూడమంటో ఎక్కుతుందా భయ్య అంటే దీనికి దానికి సంబంధం ఉండదో మీరు చూడండి. సెకండ్ థర్డ్ అయితే స్కిప్ చేసేయండి, అసలు బ్రొక్ ఎక్కదు. ఇంకా పాస్ చేసుకుంటే వెళ్ళిపోయాను. సేవ్ మొబైల్ డేటా సేవ్ చేసుకోండి. రేటింగ్ అనేది చెప్పలేను కానీ 5కి 2.5 అలా ఇవ్వగలను అంతే.